స్ట్రైక్ ఇచ్చాడు యూట్యూబ్ నేను ఇచ్చాను ఎట్లా ఏం బ్రో అర్థం కాదా రియాలిటీ కాపరేట్ స్ట్రైక్ 2 పడ్డది అంట 2 పడ్డది ఇంకొకటి పడితే ఛానల్ ఎగిరిపోద్ది బ్రో యూట్యూబ్ రూల్స్ ప్రకారం 3 పడితే ఛానల్ ఎగిరిపోతుంది ఎక్కడో మన ఇన్వైట్ ఓడిఏటి నీ పైన వీడియో చేస్తాడు కదా నువ్వు స్ట్రైక్ అయ్యి అంట ఎందుకు బ్రో పాపం టూ స్ట్రైక్స్ తను ఏదో టూ స్ట్రైక్స్ అంటారు టూ స్ట్రైక్ ఇస్తున్నారు షూ 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 టూ స్ట్రైక్ అంటున్నారు నేను ఇంకొక స్ట్రైక్ నేను వేస్తే ఛానల్ పోతుంది బ్రో పాపం నేను బ్రో పాపం అంటే బ్రో మీరు ఆయన ఇప్పుడు ఏదో ఆయన స్ట్రైక్ ఏదో తెలియ ఏమన్నా ఓడిఏటి ఆయన ఏదో తెలియక్ చేసాడు బ్రో దాంతో ఉంది కానీ లైట్ ఓడిఏటి నేను గుడ్ బ్రో బ్రో నేను చెప్పాను కదా బ్రో, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. మిమ్మల్ని మాట్లాడతారు దాని గురించి, నాన్ని కండక్ట్ అవ్వండి ప్లీజ్ జస్టిస్ ఫర్ ఓడి 18 ప్లీజ్ హెల్ప్ అంట. ఏం లేదు డార్లింగ్, సో ఎవరు స్ట్రైక్ చేస్తారో వాళ్ళు తీసేస్తే అయిపోద్ది, సో సింపుల్ అది బ్రో. స్పామ్ చేయకండి బ్రో, ముని ప్రశాంత్ బ్రో స్పామ్ చేస్తే టైం అవుట్ ఇచ్చేస్తే నో ప్రాబ్లం. నేను కొన్ని వీడియోలు చూసిన నాకు నచ్చలేదు బ్రో, ఏమనుకో బాగండి, సీరియస్లీ నాకు నచ్చలేదు. నిజం చెప్తాను, ఎందుకు చెప్పడం అని చెప్పో, కొన్ని వీడియోలు చూసిన తర్వాత నాకు ఇష్టం నచ్చలేదు యాక్చువల్లీ, అది నాకు కొద్దిగా బాగా మంచిగా అనిపించలేదు. ఇప్పుడు తను ఒక కంటెంట్ మీద కష్టపడుతున్నాడు ఓకే కాదనలేదు, సో నైస్ చాలా అప్రిషియేట్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం, బట్ అందరినీ తిట్టడం కరెక్ట్ కాదు కదా బ్రో, అది నాకు ఎందుకు నచ్చలేదు బ్రో, అందుకని చెప్పి నేను కూడా కొద్దిగా లైట్ తీసుకున్నా. లేదంటే మన డార్లింగ్స్ మార్నింగ్ మెసేజ్ చేసినప్పుడే వెళ్ళి హెల్ప్ చేసేవాడిని, ఏముంది ఉన్న రియాలిటీ అదే, దానికి మించి నేనేం చేయలేను బ్రో. ఇప్పుడు తను ఒక కంటెంట్ చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు, మంచిగా చేసుకోవచ్చు, మంచి తన అనుకున్న చేస్తున్నాడు చూసినావా, అది చాలా మంచి విషయమే. యా కరెక్టే, షోయింగ్ రియాలిటీ బ్రో, రియలీ నేను చెప్తున్నాను కదా, నేను చాలా మెచ్చుకుంటాను ఆ విషయానికి, బట్ అందరినీ కలిపి తిడుతున్నాడు చూసినావా, అది నాకు నచ్చడం లేదు యాక్చువల్లీ. నేనేం చేశాను బ్రో మధ్యలో, నేను కూడా ఒక వీ బ్యాచ్ ప్లేయర్నే కదా, సో అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు, అందరినీ కలిపి అంటే నేనేం చేయగలను చెప్పు, ఎవరికైనా హర్ట్ అవుతారు కదా బ్రో. అక్కడ నాకు కొద్దిగా మంచిగా అనిపించలేదు, తన తన కంటెంట్ ఓకే రియల్లీ నేను చాలా మెచ్చుకుంటాను, బట్ విభాజీ వాళ్ళు అది ఇదే అని తిట్టినాడు కొద్దిగా, అంటే అందరినీ అనలేదని చెప్పి లాస్ట్ వీడియోలో మాత్రమే అన్నాడు. నేను మార్నింగ్ అంతా తన వీడియోలో చూస్తా ఉన్నా, సో మీరే చెప్పండి ఎలా ఉంటుంది చెప్పండి. నేను అసలు లైక్ నేను హెల్ప్ చేయకూడదు అని, అంటే హెల్ప్ చేయకూడదు అని కాదు, నేను పట్టించుకోను బ్రో అంతే, నాకు వద్దు బ్రో, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి చెప్తున్నాను అంతే, లేదంటే నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. నన్ను కాదు బ్రో, అంటే నాకు సంబంధం లేని విషయాలు యాక్చువల్లీ, నేనేదో నా లైఫ్ ఏదో నా ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాను, సో చూసి వీడియో చూశాను టక్కని ఒక గుచ్చుకునే ఓడ్ అనమాట. యాక్చువల్లీ నేను ఒక వీ బ్యాచ్ ప్లేయర్నే కదా, అక్కడ ఏం జరుగుతుందో లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు, బట్ నేను ఒక వీ బ్యాచ్ ప్లేయర్నే కదా, బట్ అది నన్ను కూడా కలిపి తిట్టినట్టు అనిపించింది బ్రో, ఇంకేం లేదు. అక్కడ వీ బ్యాచ్ ఉందిగా సపోర్ట్ చేయండి, దేవుడా నేను నిన్ననే క్లారిటీ ఇచ్చాను బ్రో, నాకు వీ బ్యాచ్ ఉంది కరెక్ట్ నేను కాదు అనట్లేదు, బట్ నేను చెప్తే వినరు వాళ్ళు, నేను అంత పెద్ద యూట్యూబర్ని కాదు కదా, నేను ఏదైనా మెసేజ్ పెడితేనే నాకు సరిగ్గా రిప్లై స్పీడ్గా రాదు బ్రో, అలాంటిది నేను ఇలా ఈ ఇష్యూ గురించి అడిగితే రిప్లై ఇస్తారు అనుకుంటున్నారా మీరు? మిలియన్స్ లో ఉన్న వాళ్ళు చెప్తేనే అవుతుంది గైస్. ఓకే, ఆ స్ట్రైక్ విభాగ్ యూట్యూబర్స్ లోనే ఎవరో చెప్పారు అని అనుకుంటున్నారంట, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కదా. వాళ్ళ పాయింట్ ఏంటంటే, అంటే ఓడియేటిన్ పాయింట్ ఏంటంటే, గరీనా వాళ్ళకి తెలుగు రాదు కదా, నేను వేస్తే నేను గరీనా మీద చేసిన వీడియోలకు వేయాలి, కానీ యూట్యూబర్ల మీద చేసిన వీడియోకి ఎందుకు వేసింది, ఎవరు ఉన్నారు దీని వెనకాల అని తన డౌట్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటాను. టుడే మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి నిన్న కామెంట్ సెక్షన్లో ఒకే విధంగా నన్ను అయితే వేసుకున్నారనమాట. ఏ విధంగా వేసుకున్నారు? #ODI18 జస్టిస్ ఫ్రమ్ ODI18 అని చెప్పేసి. ఈరోజు అంటే మీరు ఏదో కామెంట్స్ పెట్టారు కదా అని చెప్పేసి నేను వీడియో అయితే చేయట్లే. ఓకే, నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, తెలుగు కమ్యూనిటీలో ఉన్న ఏదైనా ఒక ఫ్రీ ఫైర్ తోటి డైరెక్ట్గా ఏదైనా చెప్పాలి అన్నా, ఒక ఫ్రీ ఫైర్ గురించి ఇది బ్యాడ్ ఇది తప్పు ఇలా చెప్పాలని చెప్పేసి ఉన్నా సరే రియాలిటీ చెప్పాలన్నా ODI18 ఒకడు ఉన్నాడు. ఓకే, ఇతను నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే మీకు ODI18 అలాగే ODI18 ఆర్మీ, నేను ఇంకా ఉంటానో నేను ఇంకా వీడియో చేస్తానో లేదో తెలియదు, ఈ 3 రోజులు నా కోసం, ఈ 3 రోజులు ఏ క్రియేటర్ వీడియోస్ చేసినా ఏ క్రియేటర్ లైవ్ చేసినా వాళ్ళ కామెంట్ సెక్షన్ లో
ఆ లైవ్ చాట్ లో ఓన్లీ ఓడి 18 రియాలిటీ ఓడి 18 రియాలిటీ ఓడి 18 రియాలిటీ పడాలి. నేను ఇక ముందు ఉంటానో లేదో చలో గైస్. మన చాట్ లో కూడా ఎవరైనా వీడియో చూస్తే గనక హ్యాష్ట్యాగ్ ఓడి 18 రియాలిటీ అని పెట్టేసేయండి, సపోర్ట్ చేస్తూ. ఎందుకంటే మన బ్రో ఎలాంటి కంటెంట్ పెట్టినా కూడా ఒక యూట్యూబర్, అతను కూడా కష్టపడతారు. సో అతని ఛానల్ అతనికి రావాలని చెప్పి మనం కూడా సపోర్ట్ చేద్దాము. హ్యాష్ట్యాగ్ ఓడి 18 రియాలిటీ అని మన కమెంట్లో కూడా పెట్టేసేయండి. అలానే మీరు మీకు నచ్చిన కంటెంట్ ఛానల్లో పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, తెలియదు బట్ అందరికీ తెలుగు కమ్యూనిటీలో అందరికీ ఇలాంటి తోడు ఒకడు ఉన్నాడు, ఉండేవాడు అని తెలియాలి ప్లీజ్. వాళ్ళ వీడియోస్ లో కామెంట్ సెక్షన్ లో వాళ్ళ లైవ్స్ లో ఎవరు ఏ క్రియేటర్ లైవ్ చేసినా వాళ్ళ లైవ్ చాట్ లో ఓడి 18 రియాలిటీ అని పడాలి. 3 రోజులు స్పామ్ చేసి వదలండి. ఇదే నాకు మీరు ఇచ్చే గిఫ్ట్. డెఫినెట్ గా బ్రో, ఇదే మేము మీకు ఇచ్చే గిఫ్ట్. సో యాజ్ ఏ కో యూట్యూబర్ డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను నీకు. అండ్ మన ఆడియన్స్ కూడా ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి.